ఎస్ సీతక్క గారు ఇది కేవలం అటవీ శాఖ అధికారుల అత్యుత్సాహం తప్పిదం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది అనుకుంటున్నారా ఇందులో ప్రభుత్వం పాత్రకు సంబంధించి ప్రభుత్వం చాలా నిక్కచ్చిగా ఉంది గిరిజనులకు ఎటువంటి అన్యాయం జరగకూడదు వారికి న్యాయం చేయాలనే ఆలోచనతో ఉందని కోనేరు కోనప్ప గారు చెప్తున్నారు ఈశ్వర్ గారు అంటే నాకు కూడా సరే వారు ఆ కేసులో పాలైనప్పుడు అదంతా అయింది కానీ ఒకవేళ అత్యుత్సాహంతో అధికారులు చేస్తే గవర్నమెంట్ మరి అధికారులను సస్పెండ్ చేయాలి లేదా కొత్త సార్సాలలో పెట్టినటువంటి మొక్కలు ఇంతకు ముందు మీరే అన్నారు కదా కొంతమంది అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం అని అన్నారు ఇంతకు ముందు మీరేమన్నారంటే కొంతమంది అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంది ప్రభుత్వం రోడ్డుకు పర్మిషన్ ఇచ్చి అటువంటి అధికారులను ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు రోడ్డు ఎవరైనా ఒక పని జరుగుతుంటే లేదా అరితారం మొక్కలు పెట్టకుంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి అధికారులనేమో సస్పెండ్ చేసిర్రు అది నేను అన్నది రోడ్ పర్మిషన్ ఇన్నటువంటి అధికారులను పర్మిషన్ సరే చేసుకోండి అన్న కాడ వాళ్ళని సస్పెండ్ చేసిరు రోజు కొత్త సారసాలలో మొక్కలు పెట్టిరు వీళ్ళు వీళ్ళ మీద అకారణంగా దాడైంది అని అంటున్నారు కదా నేను కోనప్ప గారి గురించి అంటలే పాపం వాళ్ళు కూడా అంతకంటే మించి మాట్లాడలేరు గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి నేనేమంటున్నా అంటే ఒకవేళ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆ ఇష్యూ పోయింది పోయినప్పుడు అరే మా కోనప్ప గారు చేసింది కరెక్టు మీరు చేసిన తప్పు అని వెంటనే గా అధికారులను ఎవరైతే ప్రేల భూములను లాక్కున్నారో అధికారుల మీద కేసు పెట్టాల్సిందండే అది పెట్టలేదు సస్పెండ్ చేయలేదు ప్రభుత్వము ఇంకా ఉదాసీనంగా ఇంకా లాగేసుకోండి చెప్తున్నారు ఇంకా ఊర్లలోకి వచ్చి దగ్గరకు వచ్చి ట్రంచులు కొడుతున్నారు ఇక్కడ సస్పెండ్ అయిన అధికారులు ఎవరంటే మొక్కలు నాటకుండా కొద్దిగా ఉదార స్వభావంతో ఇట్లాంటి గుడిసెలు చూసి పాపం వీళ్ళ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది కదా పోనీలే అని అనుకుంటే అలా అక్కడ సాటిలైట్ మ్యాప్ ద్వారా గిరిజనులకు అనుకూలంగా అయ్యో పాపం అని చట్టాలను గౌరవించిన వాళ్ళని సస్పెండ్ చేసింది ప్రభుత్వం అంతేనా మీరు అంటున్నది మీరు పాపము మీరు అంతకంటే ఎక్కువ మాట్లాడలేరు ఎందుకంటే మీ లిమిటేషన్ నాకు తెలుసు ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రభుత్వంలో ఉన్నా సరే అనేక సందర్భాల్లో గట్టిగా మాట్లాడారు మరి మీరు ఆ కోనేరు గారి మాటలను విశ్వసిస్తారా లేదా అన్నది చూడాలి గారు ఏం చెప్తారు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మాట్లాడలేకపోతున్నారనేది ఒకటో అంశం రెండోది మీరు సస్పెండ్ చేసినటువంటి అధికారుల అంశానికి సంబంధించి కూడా ఎవరైతే గిరిజనులకు అనుకూలంగా ఉన్నారో ఎవరైతే చట్టాలను గౌరవిస్తున్నారో ఎవరైతే అయ్యో పాపం అని వెళుతున్నారో అటువంటి అధికారులను సస్పెండ్ చేశారు ఇది మీ పైన వస్తున్నటువంటి ఆరోపణ పొరపాటు అండి మా ఒకటండి మరి వారి ప్రాంతంలో ఏమైనా జరిగిందా మాకు తెలియదు కానీ బా ప్రాంతంలో అయితే ఒక సంఘటన కూడా ఇటువంటి జరగలేదండి అయ్యో పాపం గిరిజనులు అనే అధికారులు ఒక్కటి కూడా లేనండి వాళ్ళు కూడా మన ప్రాంతాల్లో పుట్టిన ఉన్నారు మన ఏరియాలో పుట్టినోళ్ళైనా కానీ పుట్టిన వాళ్ళు అయినా కానీ కోనప్ప లాగానే లేరు టీఆర్ఎస్ పుట్టిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళు ఎలా అధికారంలో మేము మేము ఒక గవర్నమెంట్ అధికారిని నేను ఒక నేను ఒక ఒక ఫారెస్ట్ ఆలోచనలో వాళ్ళు ఉన్నారు అదే అన్న అధికారులు గవర్నమెంట్ చెప్పినట్టు అంటే గవర్నమెంట్ చేతిలో ముఖ్యమంత్రి గారి చేతిలో గవర్నమెంట్ లేరా అంటే అధికారులు లేరా వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఇంకా పరిపాలన ఇడిపోతుంది ఇది మీరు ప్రశ్నించుకోండి మీరు చెప్తే అధికారులు వినప్పుడు ఇంకా అది ప్రజారంజక పాలన కొనసాగుతున్నట్టు కాదు కదా అది కేవలం అధికారుల పాలన అవుతుంది ప్రజాస్వామ్యం ఉన్నట్టు కాదు దాని మీద ఇక్కడ జరిగే సంఘటన వేరు ఇక్కడ జరిగిన సంఘటనలు వేరు ఇక్కడ ఏదైతే అయితే సారసాల జరిగిన సంఘటన వేరు ఒక్కొక్క అధికారి ఒక్కొక్క తీరు ప్రవర్తిస్తూ ఉన్నాడు ఆ అధికారి అత్యుత్సాహమే ఇలా మా సారసాల ఘటన రైట్ వారిపైన చర్యలు తీసుకున్నారా ఇప్పటివరకు ఇటువంటి సమస్యలు మా దగ్గర మళ్ళీ ఉత్పన్నం కాలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎవరు కూడా అటువంటి సంఘటన పాల్పొట్ పాల్పడతలేదు ఎక్కడైనా ఇప్పుడు ఈశ్వర్ గారు ఈశ్వర్ గారు సార్ ప్లీజ్ పాపనపేట అనే విలేజ్ లోపల మొన్న మొన్న పత్తి చెన్ల లోపల మూడు వందల ఎకరాల్లో జెండాలు బాతారు ఫారెస్ట్ అధికారులు పోయి మేము ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళాం తీసుకెళ్లాం వెంటనే ఒక వెంటనే వారు ఆదేశాలు ఇవ్వడం అక్కడ ఆ జెండాలను పీకేయించడం జరిగింది మరి ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వపోతే ఎట్లా అవుతాయి చెప్పండి రైట్ గారు